ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి పుస్తక రాసి వారికి ఇబ్బంది లేని విధంగా ఈ కష్టకాలంలో కూడా నింపాదిగా ఉండగలుగుతారు భవిష్యత్ కార్యక్రమాల గురించి జాగ్రత్తగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీలుగా మిమ్మల్ని సమర్థించుకునే కార్యక్రమాలు చేయరు మీ పక్కన ఉన్న స్నేహితులు బంధువులే మిమ్మల్ని ప్రజా జీవితంలో వెలిగే విధంగా చేయగలుగుతారు రాజకీయ పరమైన విషయాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం మళ్ళీ మంచి రోజుల కోసం చూడాల్సిన కాలం గోచరిస్తోంది వైరస్ స్వభావం వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోతారు దాన్ని మళ్ళీ పూడ్చుకోవడానికి చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కష్టపడతారు సంతాన సంబంధాల విషయాల్లో జిగులు ఉంటుంది విమోహ శుభకార్యాల విషయంలో కొంతవరకు అనుకూల ఫలితాలను సాధించగలుగుతారు ప్రతి చోట కాంప్రమైజ్ అయ్యి జీవించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది మీ సొంత అభిప్రాయాన్ని కానీ మీ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే కార్యక్రమాలు కానీ మీ పట్టుదల కానీ నెగ్గే పరిస్థితి లేదు నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవింద అనక తప్పదు మీ సిద్ధాంతాలను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రూపాయి కూడా అప్పు పుట్టదు కొత్త కార్యక్రమం చేయాలంటే చేతులు పైసా ఉండదు ఉన్నది చేస్తున్నది ఏదైతే ఉందో వ్యాపారం అది పూర్తిగా జారిపోయింది వర్కర్స్ లేరు వ్యాపారం లేదు డబ్బులు లేవు ఆరోగ్యం అంత మాత్రంగా ఉంది వీటన్నిటి మనం ఎలా బయటపడాలని ఆలోచన చేస్తారు మీరు నమ్ముకునే దేవుడే మీకు మేలు చేస్తాడు మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు నూతన వ్యాపారం నూతన ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి చేసిన రుణాలు కూడా తీర్చే పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి సంబంధాలు కుదురుతాయి దానికి సంబంధించిన తేదీల్ని నిర్ణయించుకుంటారు అదే కోణంలో మీ మీద అనవసరమైన అభియోగాలు మోపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపరితలకు పాల్పడి ఏదో విధంగా గుట్టగాచి మీదేయాలని చెప్పని భావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి కాలం గోచరిస్తుంది వాళ్ళ పర్ణాగాలు ఇవి ఫలించవు మీరు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఫలిస్తాయి ప్రతి విషయంలోనూ ప్రతి గోడంలోనూ దైవం ఉన్నాడు నేను చేసిన పూజా పురస్కారాలు అదేవిధంగా నేను చేసిన దాదర్భాలు మధ్య పనులు నాకు అక్కడికి వస్తాయి నా ఆత్మగౌరవాన్ని నిలబెడతాయి నా జీవితాన్ని నిలబెడతాయి పునర్వైభోగం మళ్ళా వస్తుంది అనేటువంటి ధైర్యాన్ని కలిగిట్టారు మానసిక వేదనకి తోడైనటువంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దూరంగా ఉంచాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఈ రాష్ట్ర జన్మించిన వారు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయాలి అష్టములుగా దేవలతో లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి